హలో మచాస్, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దివ్యా నేత్ర. సో ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. సో మనందరికీ తెలిసిందే, ప్రతి ఇయర్ నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే పెట్టేస్తుంటారు. అండ్ మెట్రోల నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే ఇక్కడ గాంధీభవన్ మెట్రో స్టేషన్లో దిగిపోండి, అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. వీడియో ఒకవేళ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియో చాలా బాగుంటుంది. మీకు అన్నీ కావాల్సిన మంచి మంచి డ్రెస్సెస్ ఇంకా స్టాల్స్తో సహా నేనైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తే మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనకి స్ట్రీట్ షాపింగ్ అయితే బాగా కనిపిస్తుంటుంది. ఇక్కడ బయట ఎక్కువగా జుమ్కీలు, నెక్ పీసెస్, చైన్స్, అలానే షార్ట్ చైన్స్, ఫుడ్ మనకైతే బాగా పెడుతుంటారు. అండ్ ఇక్కడ కనిపించేవన్నీ జుమ్కీస్ అన్నమాట, నచ్చితే ఇక్కడే బయట తీసుకోండి. లోపల కాస్త రేట్లు అనేవి బాగానే ఎక్కువగానే ఉన్నాయన్నమాట. అండ్ ఎవరైనా తినకపోతే ముందే ఇక్కడ తినేసి వెళ్ళిపోండి, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతే వన్స్ మనకి ఎక్కడ ఫుడ్ ఉంటుందో తెలియదు కదా, చాలా దూరం అయితే నడవాల్సి వస్తుంది కాబట్టి ముందే ఇక్కడైతే తినేసేయండి. అండ్ వాటర్ బాటిల్స్ అయితే పక్కా క్యారీ చేసుకోండి, లోపల చాలా తక్కువ అయితే ఉన్నాయన్నమాట. అండ్ క్యాష్ కూడా పక్క అయితే క్యారీ చేసుకోండి. మనకి ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారన్నమాట. సో ఇదొచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. మనకైతే ఇక్కడ చెకింగ్ అనేది ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫుడ్ వాటర్ బాటిల్స్ తీసుకెళ్తే పెద్దగా ఏం పట్టించుకోవడం లేదు, లోపలికైతే పంపించేస్తున్నారు. నేనైతే ఒక స్లింగ్ బ్యాగ్ తీసుకెళ్ళాను కాబట్టి నన్ను అయితే తొందరగానే పంపించేశారన్నమాట. సో లోపలికైతే వెళ్ళిపోదాము. అండ్ నన్ను అడిగితే మీరేం చేస్తారు అని అంటే స్టార్టింగ్లో స్టాల్స్ ఏవైతే మీకు కనిపిస్తుంటాయో ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా కష్టం కాబట్టి నేను మంచి మంచి స్టాల్స్ అనేవి వీడియోలో చూపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే కలెక్షన్ అనేది మీరు కూడా మంచిగా కొనేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ మనకి 23 ఎకర్స్ కాబట్టి ఇది, సో నడవడానికి కాస్త ఇబ్బంది అయితే ఉంటుంది. మనకి ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏంటంటే సలహాలు అనేది ఇస్తుంటారు, ఎటు వెళ్ళాలి, మీకు ఏం కావాలి అనేది. సో వాళ్ళని అయితే ఇన్ఫర్మేషన్ అయితే అడిగేయండి. సో నాకైతే ఎగ్జిబిషన్స్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. అది నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే ఎవరైనా మిస్ అవుతారా చెప్పండి, నేనైతే అస్సలు మిస్ అవ్వను. అండ్ మన ఛానల్లో చాలా చాలా ఎగ్జిబిషన్స్ అయితే వెళ్ళి నేనైతే వీడియోస్ అయితే చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అంతేకాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ కూడా పెట్టాను, అవి కూడా చెక్ చేసేసేయండి. సో ఇక్కడ నుంచి మనకి మంచిగా షాపింగ్ అనేది నేనైతే చూపిస్తాను. సో మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే ఎక్కువగా బాగా దొరికేది కుర్తీస్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి మనకి మంచి మంచి కలెక్షన్ అయితే ఇక్కడ పెడుతూ ఉంటారు. సో నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా కుర్తీస్ అనేవి ఇవన్నీ మనం కోటి, చార్మినార్, అంతేకాకుండా సికింద్రాబాద్, సో జనరల్ బజార్లో అయితే బాగా చూస్తూ ఉంటాం కాబట్టి వాటి మీద అంత దృష్టి అయితే పెట్టకండి. అంటే కొనుక్కోవాలి అనుకుంటే పర్లేదు, మీరు తీసుకోవచ్చు. బట్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ వచ్చినప్పుడు మనకి రేర్గా ఏవైతే దొరుకుతాయో అలాంటివి బాగా కొనుక్కుంటే మనకి గుర్తుండిపోతుంది, అంతేకాకుండా మనకి చాలా తక్కువగా రేట్లో దొరుకుతుంటాయి అన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ బార్గెన్ చేయాలి అనుకుంటే కొన్ని వాటి మీద ఫిక్స్డ్ అయితే పెట్టేశారు, బట్ కొన్ని వాటి మీద మనం బార్గెన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి ఫ్యాక్టరీ అవుట్లెట్ అన్నమాట. సో ఇలాంటి అవుట్లెట్స్ అనేవి మనకి బాగానే కనిపిస్తుంటాయి. మనకి ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలకి బాగా బట్టలు అనేవి కుప్పలు కుప్పలుగా అయితే పడుంటాయి అన్నమాట. సో డీమార్ట్లో మనం ఎలా ఏరుకుంటామో ఇక్కడ కూడా అలానే ఏరుకోవాలి, బట్ చాలా చాలా బాగున్నాయి పిల్లలకి అయితే బట్టలు. అన్నీ 150 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో నైట్ వేర్ అలానే కాకుండా మీరు మంచి మంచి ఫ్రాక్స్ పిల్లల బర్త్డే పార్టీస్కి వేసుకోవాలి, కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడైతే కొనేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే బయట అయితే మనకి పిల్లలు బట్టలు అంటే చాలా ఎక్కువ రేట్లు అయితే ఉంటాయి, ఇలాంటి ఎగ్జిబిషన్లో కాస్త తక్కువ ఉన్నాయన్నమాట. నేనైతే అదైతే అబ్జర్వ్ చేశాను. అండ్ ఇదొచ్చేసి నేను విజిటింగ్ కార్డ్ అయితే మెన్షన్ చేస్తాను ఆ షాప్ అన్నమాట. సో మీకు నచ్చితే ఈ కలెక్షన్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే వీళ్ళ కలెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా అంటే ఎథనిక్ వేర్గా మనకి కావాలి అనుకుంటే ఇక్కడ కలెక్షన్ అనేది ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. అంతేకాకుండా ఫెస్టివల్స్ అనేవి ఇప్పుడు బాగా వస్తున్నాయి కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నాకైతే వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ రెగ్యులర్గా ఒకవేళ మీరు శారీస్ అనేవి వేసుకోవాలి అంటే శారీస్ అనేవి కొంతమంది వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు, బట్ అట్లాంటప్పుడు కుర్తీసే ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఇలాంటి మంచి మంచిగా ఫెస్టివల్ వేర్ హెవీ వర్క్ వచ్చే కుర్తీస్ మనం వేసుకుంటే చాలా నీట్గా అందంగా అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు కనిపించే కలెక్షన్ అంతా ఏంటంటే హెవీ వర్క్ కాటన్ మీద, ఇంకా శాటన్ మీద మంచి మంచి నెట్టెడ్ వర్క్ కుర్తీస్ అయితే బాగా కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఎన్ని కుర్తీస్ ఉన్నాయో చూడండి. మనకి ఏంటంటే బయట దొరకవేమో ఇక్కడైతే అన్ని రకాలు అయితే దొరికేస్తున్నాయి. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇవన్నీ వచ్చేసి మనకి కాటన్లో కుర్తీస్ అన్నమాట. సో ఆఫీస్ వేర్ కానీ రెగ్యులర్ వేర్ కానీ మనం మంచిగా అయితే ఇక్కడ కొనేసుకొని అయితే వేసేసుకోవచ్చు. సో నాంపల్లి ఎగ్జిబిషన్ అనగానే మనకి యునిక్ యునిక్ కలెక్షన్స్ అయితే మనకి బాగా కనిపిస్తుంటాయి అన్నమాట. సో వాళ్ళ ఒరిజినల్ స్టాల్స్ అనేవి
వాళ్ళ ఒరిజినల్ కలెక్షన్ అనేవి అయితే ఇక్కడ మంచిగా పెట్టి అమ్ముతుంటారు. సో ఎంత డిఫరెంట్గా ఉంటాయి అంటే లైక్ చికెన్ కారీ డ్రెస్సెస్ అని, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానీ, కాశ్మీరీ స్టాల్స్ కానీ, పాకిస్తానీ మోడల్కి సంబంధించిన ఆ ఐటమ్స్ కానీ చాలా చాలా మోడల్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకి రెగ్యులర్గా లెగిన్స్ కానీ, లేకపోతే పెలాజోస్ కానీ, ఇంకా మంచి మంచి వెస్ట్రన్ టాప్స్ కానీ, లేకపోతే టాప్స్ కానీ అన్నీ అయితే ఇక్కడ బాగానే పెట్టారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను వచ్చిన స్టాల్ వచ్చేసి టాప్స్ అన్నమాట, లైక్ క్రాప్ టాప్స్, షార్ట్ టాప్స్ అన్నీ అయితే ఉన్నాయి. అంతేకాకుండా జనరల్గా ఎగ్జిబిషన్స్ అంటే ఓన్లీ అమ్మాయిలకే అనుకుంటారు, బట్ అట్లా కూడా కాదు. రెగ్యులర్గా అబ్బాయిలకి జీన్స్లు కానీ, చిన్నపిల్లలకి టీషర్ట్లు కానీ అన్నీ అయితే దొరుకుతున్నాయి. మనం ఏంటంటే ముందుకెళ్ళి స్టాల్స్ అనేవి చెక్ చేసుకోవాలన్నమాట. సో ఎక్కువగా అయితే మనకి కుర్తీసే కనిపిస్తుంటాయి, బట్ కొన్ని షాప్ అంటే కొన్ని స్టాల్స్లో వచ్చేసి మనకి అబ్బాయిలకి సంబంధించినవి కూడా పెట్టారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, అమ్మాయిలకి కాదు అబ్బాయిలకు కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, మంచి మంచి కలర్ఫుల్గా మనకి కుర్తీస్ అయితే ఉన్నాయి. నేను చెప్పాను కదా ఇక్కడ అబ్బాయిలకి సంబంధించిన చిన్నపిల్లలకి డ్రెస్సులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ షాప్లో వచ్చేసి మనకి ఫిక్స్డ్ రేట్ అయితే పెట్టేశారు, అన్నీ 350, 250, 150 నుంచి అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా, వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. అండ్ ఆబ్వియస్లీ ఎగ్జిబిషన్ అంటే ఇలానే సరదాగా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి బాలీవుడ్ కలెక్షన్ అని పెట్టారు, 999 ప్రైజ్ అయితే మెన్షన్ అయితే చేసేసారు. ఇవన్నీ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అనమాట. మనకి కుర్తీస్ కూడా ఉన్నాయి, బట్ క్లాత్ అయితే చాలా బాగుంది. సో బాలీవుడ్ కలెక్షన్ అనగానే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ముంబై కలెక్షన్ అయితే బాగా తెచ్చి అయితే పెడుతుంటారు కదా. సో నాకైతే భలే మంచిగా అనిపించింది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇక్కడ ఎలా అంటే ఒకటే ఓనర్కి 2-3 స్టాల్స్ అయితే వరుసగా అయితే పెట్టుకొని అయితే అమ్ముకుంటున్నారు. సో వాళ్ళ కలెక్షనే ఇది, ఇంకొక స్టాల్ అనమాట. ఇది కూడా బాలీవుడ్ కలెక్షనే. సో మంచిగా కుర్తీస్లో లైక్ ఏంటంటే హెవీ వర్క్ వచ్చేసి ఫెస్టివ్ సీజన్కి మనకి ఏవైతే కావాలో మంచి మంచి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో నాకైతే కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగా నచ్చింది అనమాట. సో యూనిక్గా అయితే అంటే విచిత్రంగా కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. లైక్ కఫ్తా మోడల్స్లో కూడా ఈ మధ్య బాగా సెలబ్రిటీస్ అయితే బాగా వేస్తున్నారు కదా. కాకపోతే అవి ఎట్లు ఉంటాయంటే నైట్ టైం వేసుకుంటే కొంచెం నైటీస్లానే అనిపిస్తాయి, బట్ లేటెస్ట్ ట్రెండింగ్ అనేది బాగా అదే నడుస్తుంది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేయండి. వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఆ కఫ్తా డ్రెస్సెస్ వచ్చేసి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు లైక్ ట్రాపికల్ సీజన్స్కి కానీ, లైక్ గోవా కానీ అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అయితే బాగానే ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కాటన్లో డ్రెస్ మెటీరియల్స్. సో డ్రెస్ మెటీరియల్స్ ప్రైసెస్ అనేవి ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క షాప్కి అయితే తేడా అయితే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ స్టాల్ అనమాట. ఇక్కడ థాయిలాండ్ డ్రెస్సెస్ అయితే నాకైతే కనిపించాయి. ఇది వచ్చేసి యూనిక్ షాప్, ఇది ఒక్కటే ఉంది, ఇంకెక్కడా లేదు. అండ్ వీళ్ళ దగ్గర అన్ని 500,000 రూపీస్ నుంచి అయితే ప్రైసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. బట్ క్లాత్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. జనరల్గా ఇది నేను కూరుగులో అయితే చూశాను, అక్కడ మనకి థాయిలాండ్ డ్రెస్సెస్ అయితే బాగా పెడుతుంటారు. ఆ స్టాల్ వచ్చేసి ఈ నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే నేనైతే చూశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి. సో ఈ క్లాత్ ఏంటంటే స్ట్రింగ్ కాదు అని చెప్తున్నారు, బట్ క్లాత్ చూసుకుంటే అది కాటన్ కాదు, అటు సిల్క్ కాదు, డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది వేసుకుంటే. అండ్ కలర్స్ కూడా చాలా చాలా వైబ్రెంట్గా అయితే ఉన్నాయి. మనకి ఏంటంటే దుపట్టా వచ్చేస్తుంది అండ్ డ్రెస్ అనమాట అది కూడా వచ్చేస్తుంది, బట్ చాలా చాలా బాగుంది. చూడండి, స్ట్రగ్ అనేది అలా అయితే ఇచ్చేసారు, చాలా క్యూట్గా అయితే ఉంది. ఒకసారి అయితే చూసుకోండి ఈ షాప్ అనేది. అండ్ ఈ షాప్ వచ్చేసి రెడీమేడ్ వెస్ట్రన్ వేర్ అనమాట. మొత్తం ఇక్కడ మనకి క్రాప్ టాప్స్ కానీ, వెస్ట్రన్ వేర్కి సంబంధించిన, ఇండో వెస్ట్రన్ వేర్కి సంబంధించిన అన్ని డ్రెస్సెస్ అయితే మనకైతే ఇక్కడ దొరికేస్తుంటాయి. ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్ అయితే నాకైతే బాగా కనిపించారు, ఎందుకంటే వాళ్ళకి వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ అంటే పడి చచ్చిపోతారు కదా. సో షాపింగ్ లవర్స్కి ఏంటంటే ఇక్కడ మంచిగా ఆరామ్సే వచ్చి మంచిగా షాపింగ్ అయితే చేసేసేయచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కడైనా వెకేషన్కి అలా వెళ్ళినప్పుడు మనం అయితే ఇక్కడ మంచిగా అయితే షాపింగ్ చేసేయచ్చు.
అండ్ ఎక్కువ షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు మీరైతే మంచిగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ రండి. ఎందుకు అంటే నన్ను అడిగితే మనకి పట్టుకోవడానికైనా లేకపోతే అందరినీ సామాన్లు కొనుక్కొని వెళ్ళాలనుకున్నా ఎవరైనా ఉండాలి కాబట్టి మంచిగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అయితే వచ్చేసేయండి. మీకు కూడా కాస్త సులభంగా షాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మనకు చాలా ప్రైసెస్ అనేవి తక్కువగా ఉన్నాయన్నమాట. సో రెగ్యులర్గా మనము ఆన్లైన్లో చూసుకుంటే ఇదే డ్రెస్సులు మనకి కాస్త ఎక్కువైతే పెట్టి అమ్ముతుంటారు, బట్ ఇక్కడైతే చాలా తక్కువైతే నాకైతే అనిపించాయి. అండ్ ఈ స్టాల్ వచ్చేసి రాజస్థానీ బ్యాగ్స్ అనమాట. చాలా చాలా యునిక్గా ఉన్నాయి. వెనకాల మీకు ఏవైతే కనిపిస్తున్నాయో సో మనకి తగిన విధంగా మీరు ఒకవేళ కావాలి అనుకుంటే బ్యాగ్ అనేది వీళ్ళే డిజైన్ చేసి మనకి నచ్చిన విధంగా చేస్తారంట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట. ఒకసారి అయితే ఇక్కడికి వస్తే ఈ స్టాల్ అనేది చెక్ చేయండి. అండ్ ఈ స్టాల్ వచ్చేసి బెంగాల్ హ్యాండ్లూమ్ శారీస్ అండి. సో కోల్కతాలో మనకి హ్యాండ్లూమ్ శారీస్ అంటే చాలా చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అన్ని ప్రింటెడ్లో చిన్న చిన్న వర్క్ మీద వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, మంచి ఒరిజినల్ హ్యాండ్లూమ్ అనమాట ఈ శారీస్ అనేవి. ఒకవేళ మీరు పెద్దవాళ్ళకి పెట్టాలి అనుకున్నా, అంతేకాకుండా ఇప్పుడు పండగలు కాబట్టి ఎవరికైనా గిఫ్ట్ అనేది ఇవ్వాలనుకున్నా ఇక్కడ నుంచి అయితే కొని అయితే ఇవ్వచ్చు. మనకి కాస్ట్ వచ్చేసి 600-500 నుంచి కూడా ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకి దొరుకుతాయని చెప్పారు. బట్ చాలా చాలా బాగుంది. హ్యాండ్లూమ్ అంటే ఎంత కంఫర్ట్ ఉంటుంది కదా. అండ్ కాటన్ శారీస్ అంటే చాలా చాలా బాగుంటాయి. ఎవర్ గ్రీన్ శారీస్ అనమాట. మనం ఏ సీజన్లో అయినా అవి అయితే వేసేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ మొత్తం అన్ని చూసుకుంటే ఇది ఒక్కటే షాప్ అయితే ఉంది. సో ఈ షాప్ వచ్చేసి దాని పక్కనే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి కలెక్షన్ మొత్తం వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ అనమాట. అన్ని లాంగ్ ఫ్రాక్స్, లాంగ్ షార్ట్ ఫ్రాక్స్ అన్నీ అయితే మనకైతే దొరికేస్తుంటాయి. సో ఇందాక నేనైతే ఒక డ్రెస్ అయితే చూశాను. అదొచ్చేసి మింత్రాలో ఒక బ్రాండ్ అనేది ఉంటుంది, ఆల్ అబౌట్ యూ అని. సో అది సేమ్ డ్రెస్, సేమ్ ప్యాటర్న్, సేమ్ మొత్తం డిట్కి డిట్ ఇక్కడైతే ఉందనమాట. అండ్ ప్రైస్ వచ్చేసి 1000 బిలోలో అయితే ఉంది. బట్ ఆన్లైన్లో అయితే మనకి ఆబ్వియస్లీ బ్రాండ్ వచ్చేసి కాస్త ఎక్కువగానే ఉంటుంది కదా. నేనైతే షాక్ అయిపోయాను, భలే ఉన్నాయి కదా అని. అండ్ ఇక్కడ జాకెట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఎట్లానో నార్మల్గా వింటర్ నడుస్తుంది కాబట్టి ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే జాకెట్స్ అయితే కొనేసుకోండి. సో జాకెట్స్ అనేవి మనకి ఏ సీజన్లో అయినా మనం వేసుకోవచ్చు. చాలా యూనిక్గా ఉంటాయి. మంచిగా మనకి టాప్స్ మీద కానీ లేకపోతే ఇలా లాంగ్ ఫ్రాక్స్ మీద పేరప్ చేసుకోవడానికి అయితే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఈ షాప్ వచ్చేసి కాశ్మీరీ కలెక్షన్ అని చెప్పారు. వీళ్ళ దగ్గర సూట్స్ ఉన్నాయి, ఫెస్టివేర్ కలెక్షన్ అనమాట, చాలా చాలా బాగున్నాయి. సో నేను ఇక్కడ విజిటింగ్ కార్డ్ అనేది అయితే మెన్షన్ చేస్తున్నాను, చూడండి. అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా యూనిక్గా ఉంది. అండ్ ముందు చెప్పినట్టు ఒకవేళ శారీస్ వేసుకోవాలి, మనకి శారీస్ అంటే కొంతమందికి వేసుకోబుద్ధి అవ్వదు కదా, అలాంటప్పుడు ఇలాంటి మంచి మంచి హెవీగా ఫెస్టివల్ వేర్కి డ్రెస్సెస్ అనేవి మనం వేసుకుంటే చాలా డీసెంట్ లుక్లో అయితే ఉంటుంది. మనకి ఇక్కడ సిల్క్, జార్జెట్ అలానే కాకుండా ఇది ఏమంటారు నెట్టెడ్ అన్ని మార్బుల్ క్లాత్ మీద అన్ని విధంగా అయితే మనకైతే ఇక్కడ డ్రెస్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకైతే డార్క్ కలర్స్ ఉన్నాయి. నేనైతే ఎక్కువగా లైట్ కలరే ప్రిఫర్ చేస్తుంటాను. అందుకే ఏ షాప్కి వెళ్ళినా నాకు లైట్ కలర్స్ చూపెట్టండి అని అంటుంటాను, ఎందుకంటే నా మీద ఎక్కువగా లైట్ కలర్స్ అయితే బాగా సెట్ అవుతాయి అన్నమాట. సో ఎవరి మీద ఏ కలర్ సెట్ అయితే అవైతే మనం కొనుక్కోవడమే. అండ్ ఈ షాప్ వచ్చేసి మనకు అన్ని కుర్తీసే. సో జనరల్గా మనకి 150-500 లోపల మనకి కుర్తీస్ కావాలి అనుకుంటే ఇక్కడైతే బాగానే దొరుకుతున్నాయి. ఇక్కడనే కాదు, బయట ఎక్కడ చూసినా మనకి డ్రెస్ మెటీరియల్స్ కుర్తీస్ అయితే బాగా అయితే పెట్టారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో చాలామందికి ఏంటంటే స్టిచ్చింగ్ చేసుకొని డ్రెస్సెస్ అనేవి వేసుకోవాలి అనుకుంటారు కదా, అంటే పర్ఫెక్ట్ ఫిట్తో కావాలి అనుకుంటే మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ వచ్చేసి పాకిస్తానీ సూట్స్ అన్నారు. సో పాకిస్తానీ సూట్స్ అనగానే చాలా గ్రాండ్గా ఉంటాయి అన్నమాట. అండ్ చూడడానికి కాస్త లూజ్గా మనకి హెవీ వర్క్తో అయితే బాగా కనిపిస్తుంటాయి. సో రెగ్యులర్గా మనమైతే ఇంత హెవీ వర్క్ అయితే వేసుకోలేము, బట్ ఇలాంటివి కూడా వేసుకునే వాళ్ళు అయితే చాలామంది అయితే ఉంటారు. ఎందుకంటే ఫంక్షన్స్కి బాగా అయితే ఇలా పర్టికులర్ డ్రెస్సెస్ అనేవి బాగా ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి. ఇక్కడ లెహెంగాస్ ఉన్నాయి, ఇంకా మంచి మంచిగా హెవీ వర్క్తో మనకి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇందాక చెప్పినట్టు ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అనేవి
ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయని చెప్పాను కదా. సో ఇది ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట. సో చిన్నపిల్లలకి కావాల్సిన చిన్న చిన్న డ్రెస్సులు కానీ, బుడ్డదానికి కావాల్సిన బుడ్డ బుడ్డ డ్రెస్సులు కానీ అన్నీ అయితే బాగా ఉంటాయి. అండ్ ఫ్రాక్స్ అయితే చాలా చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట. సో 1 to 5 ఇయర్స్ పిల్లలకి అయితే ఎంత బాగున్నాయి అంటే, డిఫరెంట్ డిఫరెంట్ క్యూట్ క్యూట్గా కలెక్షన్ బ్యూటిఫుల్గా అయితే బాగా ఉన్నాయి అనమాట. ఒకసారి అయితే చెక్. సో నేనైతే ఎక్కువగా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది బాగా అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా ఈ కుర్తీస్, ఇంకా నార్మల్గా 200-150లో ఉన్న కుర్తీస్ అనేవి మనం జనరల్గా కోటీలో కానీ, చార్మినార్లో కానీ, అలానే ఈ సికింద్రాబాద్లో ఎక్కువగా జనరల్ బజార్లో బాగానే చూస్తూ ఉంటాం కదా. బట్ ఇలాంటి యూనిక్ కుర్తీస్ అనేవి మనకి ఎగ్జిబిషన్లోనే దొరుకుతుంటాయి, బయట అయితే దొరకవు. కాబట్టి ఇక్కడ కలెక్షన్ అనేది ఎలా ఉందా అనేది మనం కంపేర్ చేసుకొని మనం కూడా కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఈ లెహెంగాస్ అనేవి ఉంటాయి చూడండి, చాలా గ్రాండ్గా అయితే ఉంటాయి. మనం బయట అయితే 10,000, 25,000 అయితే పెట్టి మనం కొనుక్కుంటాం కదా, ఇక్కడైతే చాలా చీప్గా ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఈ షాప్ వచ్చేసి ఇంకొక యునీక్ అయిన మనకి వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అనమాట. అండ్ ఇక్కడ కలెక్షన్ వచ్చేసి మనకి క్రాప్ టాప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మీరు ఏవైతే మంచి మంచిగా బట్టలు కొనుక్కోవాలి అనుకుంటున్నారో ఒకటికి 2 సార్లు రీచెక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి డ్యామేజ్ ఐటమ్స్ అనేవి బాగా ఉంటాయి అన్నమాట, ఎగ్జిబిషన్ కదా. సో 100 రూపాయలు పెట్టినా, 200 పెట్టినా, 1,000 రూపాయలు పెట్టినా ప్రతి ఐటమ్ అనేది రీచెక్ అయితే చేసుకోండి. అంతేకాకుండా నేను ఇవి స్టాల్స్ అనేవి ఎందుకు మీకు చూపిస్తున్నాను అంటే, 23 ఎకర్స్ తిరగడం అంటే మాటలైతే కాదు. మీకైతే ఈ వీడియోలో కాస్త ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది కదా, ఓకే ఈ పర్టికులర్ స్టాల్లో కలెక్షన్ అనేది బాగుంది అని చెప్పి మీరైతే వెళ్తారు అని చెప్పేసి నేనైతే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. అండ్ ఈ స్టాల్స్ చూసారు కదా. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కాటన్ కుర్తీస్ అండ్ మెటీరియల్స్ అనమాట. సో మెటీరియల్స్ వచ్చేసి మనకి 1,000లో ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి అనమాట. అండ్ ఈ స్టాల్ వచ్చేసి చాలా విచిత్రంగా అనిపించింది నాకు. సో జనరల్గా మనము ఇలాంటి డ్రెస్సెస్ అయితే వేసుకోము, డ్రెస్సెస్ అని కూడా అన్నాను, ఇవన్నీ వచ్చేసి బెల్లీ డాన్సర్స్ ఎవరైతే వేసుకుంటారో ఆ డ్రెస్సెస్ అనమాట. సో మనం బయట అయితే ఇవన్నీ వేసుకుంటే పైనుంచి కింద వరకు అయితే చూస్తారనుకోండి, బట్ ఇక్కడైతే భలే అయితే పెట్టారు. మేబీ ఇవి కూడా ఇంట్లో వేసుకుంటారేమో, ఎక్కువ ముస్లిమ్స్ అయితే ఇంట్లో వేసుకుంటారని నేనైతే విన్నాను. బట్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఇది. సో అన్నీ ఏంటంటే పూసల వర్క్, గవ్వల్ వర్క్, డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ అయితే వచ్చి పెట్టేశారు ఇక్కడ. ఒకసారి అయితే చెక్ చేయండి, కొనుక్కోండి అని నేనైతే చెప్పను. సో మ్యాక్స్ ఇవన్నీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకైతే బాగా ఉపయోగపడతాయని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్టాల్స్ పెట్టుకుంటారు కాబట్టి హైదరాబాద్ వాళ్ళే కాదు, ఎవరెవరో వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడైతే కొనుక్కుంటారనమాట. అండ్ ఈ స్టాల్ వచ్చేసి ఇంకొక పాకిస్తానీ సూట్స్కి సంబంధించిన స్టోర్ అనమాట. అండ్ ఇక్కడ ఏమైందంటే నేను వెళ్ళేసరికి లైటింగ్ అనేది లేదని చెప్పారు, ఏదో ప్రాబ్లం అయిందంట. బట్ ఇక్కడ కలెక్షన్ కూడా చాలా డిఫరెంట్గా యునిక్గా ఉన్నాయన్నమాట. హెవీ వర్క్తో వచ్చేసి బాగా డిఫరెంట్గా అయితే అనిపించింది నాకైతే. మీకు ఇన్ కేస్ ఒకవేళ ఇలాంటి కలెక్షన్ నచ్చితే ఈ షాప్ అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ ప్రైసెస్ రేంజ్ వచ్చేసి కాస్త ఎక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువగా హెవీగా వర్క్ కాబట్టి. అండ్ ఫైనల్లీ చికెన్ కర్రీ కుర్తాస్, ఎవరికి నచ్చవు చెప్పండి చికెన్ కర్రీ కుర్తాస్ అంటే, నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. సో ట్రెడిషనల్గా ఒక అమ్మాయి చికెన్ కర్రీ కుర్తా వేసుకుంటే చాలా చాలా అందంగా అయితే ఉంటుంది. ఈ స్టాల్స్ వచ్చేసి అన్నీ బ్యాక్ సైడ్ అనమాట, ఎగ్జిబిషన్ బ్యాక్ సైడ్ అయితే బాగా అయితే ఈ చికెన్ కర్రీ డ్రెస్సెస్కి ప్రత్యేకంగా స్టాల్స్ అనేవి అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఈ స్టాల్స్ మీరు చూడాలి అనుకుంటే కాస్త నడవాలన్నమాట. సో ఈ వెనకాల ఎగ్జిబిషన్ మొత్తం ఈ స్టాల్సే కనిపిస్తుంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మనకి బాగా అయితే కనిపిస్తుంటాయి. అంతేకాకుండా ఇక్కడ వెనక సైడ్ బాగా దుప్పట్లు కూడా పెట్టారు. సో నేను పర్టికులర్గా ఈ వీడియో డ్రెస్సెస్ కోసమే చేశాను కాబట్టి దుప్పట్ల గురించి అయితే నేను చూపిస్తలేదు. అండ్ ఈ షాప్ వచ్చేసి సేమ్ లాస్ట్ ఎగ్జిబిషన్లో ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి బంజారా హిల్స్ లో కూడా ఉందని చెప్పారు, వీళ్ళది వచ్చేసి బొటీక్ అనమాట. అండ్ ఇది కూడా చాలా యునిక్ అయితే ఉంది షాప్ అనేది. అండ్ చెప్పాలి అంటే మనకు అన్ని డిజైనర్ వే డ్రెస్సెస్ అనమాట, చాలా చాలా బాగున్నాయి. అండ్ ప్రైసెస్ చూసుకుంటే చాలా రీజనబుల్ అనమాట. సో జనరల్గా ఇలాంటి డిజైనర్ వేర్ డ్రెస్సెస్ అంటే అన్నీ 10,000, 15,000, 25,000 ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి అన్నీ 3,500, 4,500, 2,500 నుంచి అన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు పెళ్ళిళ్ళు
పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ మంచి మంచి లెహెంగాస్ కొనుక్కోవాలి అనుకుంటే, మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కోవాలి అనుకుంటే ఈ షాప్ అయితే రైట్ ప్లేస్ అని నేనైతే చెప్తాను. నాకైతే వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా విజిటింగ్ కార్డ్ కూడా నేను తీసుకున్నాను, రేపు పొద్దున ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి. బట్ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో తినే ఇక్కడ మీకు క్రీమ్ కలర్ డ్రెస్ అమ్మాయి కనిపిస్తుంది కదా, తనే డిజైన్ అనేది చేసిందనమాట. సో ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇక్కడ మనకి 3 గేట్స్ ఉంటాయి కాబట్టి ఆ కలెక్షన్ కూడా మొత్తం మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అయితే పెట్టారు. అండ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు అంటున్నాను అంటే ఎగ్జిబిషన్ అంటే మనకి ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా తిరగాలి. వచ్చినప్పుడు మనం కాస్త ఓపిక తెచ్చుకొని అయితే తిరగాలి కాబట్టి తిరగండి. అండ్ ఇక్కడ చూడండి, బెనారస్ మీద అండ్ పట్టు శారీస్ మీద అయితే ఫిక్స్డ్ రేట్స్ అయితే పెట్టేశారు. సో ఈ స్టాల్స్ అనే కాదు, మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే బాగా కనిపిస్తుంటాయి. సో మీకు నచ్చితే స్టార్టింగ్లో ఒకసారి అయితే చెక్ చేయండి, మీకు నచ్చింది అనుకుంటే అక్కడ కొనుక్కోండి. కానీ తొందరపడి ఏది పడితే అదైతే కొనేసుకోవద్దు, ఎందుకంటే ఆ కుర్తీస్ అవన్నీ నార్మల్గా మనం బయట అయితే కొనుక్కుంటూ ఉంటాము. బట్ ఇక్కడ యునిక్ కలెక్షన్స్ అనేవి మనకు కొనుక్కుంటే మనకు కూడా ఒకటి ఉంటుంది అనమాట, సరే నాంపల్లి ఎగ్జిబిషన్లో ఇలాంటిది ఒక కుర్తీ నేను తీసుకున్నాను, ఇంత మంచి కలెక్షన్ నేను తీసుకున్నానని మనమైతే అనుకోవచ్చు. అంతేకాకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి మంచి మంచి కలెక్షన్ అంటే క్లాత్ అనేది అక్కడ ఉన్నది హైదరాబాద్లో దొరకదు కదా, రేర్ ఏరియాలో కానీ రేర్ ప్లేస్లో కానీ మనకి దొరుకుతుంటుంది. సో యునిక్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది బెస్ట్ ప్లేస్ అనమాట. కాస్త రేట్లు అనేవి అటు ఇటు ఉంటాయి, బట్ మనం బార్గెన్ చేసుకోవాలి. సో మీ టాలెంట్ అనేది పక్కా చూపించాలి. ఆ టాలెంట్ అనేది ఆడవాళ్ళలో ఉంటుందని నాకైతే తెలుసు. సో పక్కా మీ టాలెంట్ చూపించి ఆ బార్గెన్ రేటు 1000 రూపాయలు చెప్తే 500కి తెగొట్టేలాగా అయితే ఉండాలి. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంత కష్టపడి మీకోసమని వీడియోస్ అయితే తీస్తున్నాను కదా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.